ఈ నెల 10వ తేదీన జరగనున్న కాణిపాక వరసతి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చిత్తూరు ఆర్డీఓ డాక్టర్ సి రేణుక ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. అందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో వెంకటేష్, చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, కాణిపాకం ఎస్ఐ ఆలయ అధికారులు పాల్గొన్నారు. మన కార్యక్రమాలు చెప్పడం ఏంటంటే ఏకాంతంగా అంటే ఇప్పుడు కోవిడ్ రూల్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి మీరు ఏకాంతవలసి వస్తుంది. ఎక్కువ రష్ వచ్చిందంటే దాంట్లో కోవిడ్ కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి మీరు సమన్వయాన్ని పెట్టుకొని మీకుని దాని నుంచి ఏ విధంగా జరుపుకోవాలి, ఎట్లా జరుపుకోవాలి అనేది మనము ఈ మీటింగ్లో మనం చర్చించాలి. సిబ్బందిని అడగడం జరిగింది. అలాగే ఈ ఉన్నతనాలకు సంబంధించి మేము స్పెషల్గా మందిని సివిల్ డ్రెస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సీసీ కెమెరాలు కొద్దిగా ఎక్కువ ఏర్పాటు చేయాలని చెప్పి ఈవో గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ సీసీ కెమెరాలు ఉన్నాయి పనిచేయడం లేదు. ఈవో గారు లాస్ట్ టైం జాంబాలిలో కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సీసీ కెమెరాలకు ఒక కంట్రోల్ ఉంది, ఈ కంట్రోల్ రూమ్ లో మా పోలీసులు కూడా కూర్చోబెట్టారు.